పక్షిరాజు యవనం వలె మీ యవనము నూతనమగుచున్నట్లు మేలులతో మిమ్మల్ని తృప్తిపరచును అన్నటువంటి మాట చాలాసార్లు మన ధ్యానాల్లో చాలాసార్లు మనం విన్నాము. ఈరోజు ఒక నూతనమైనటువంటి కోణం నుండి మనం చూద్దాం. పక్షిరాజు ప్రస్తుతంలో ఉన్నవాడు అంటే పక్షిరాజు ప్రస్తుతంలో ఉన్నటువంటి ఆ స్థితిలో భవిష్యత్ కాలంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఎదుర్కోవటానికి సిద్ధపడుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా ప్రస్తుతంలో ఉంటాము, మన గతమును గురించి ఆలోచిస్తాము. పక్షిరాజు తన భవిష్యత్ కాలమును గురించి ఆలోచిస్తూ భవిష్యత్ కాలములో తనకు అవసరమైనటువంటి వీటో వాటి కొరకు సిద్ధపడుతూ ఉంటుంది. అలాగా ఇది స్పిరిచువల్ టర్మ్స్లో స్పిరిచువల్ మాటలో మనం చెప్పుకోవాలనుకుంటే ప్రవచనాత్మకంగా భవిష్యత్ కాలంలో ఎదుర్కోవటానికనే తన సిద్ధపడుతుంది అని చెప్పుకోవాలి. అందుకు మనము మనకి అవసరమైనటువంటి విషయం ఏంటంటే ప్రవచనం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ప్రవచనము జరగబోయే విషయాలు దేవుడు మనకి బయలుపరిచేవి, మనకి సూచించేవి. పక్షిరాజు ఎలా సిద్ధపడుతుంది అంటే తన గతంలో తనకున్నటువంటి అనుభవాలు, తనకున్నటువంటి సామర్థ్యత, తనకున్నటువంటి బలము అనుకున్నవన్నీ కూడా ఎత్తైనటువంటి స్థలములోకి వెళ్ళి ఆ కొండ వాగుల్లో ఎక్కడో దాక్కుని అక్కడ ఇట్ డివెస్ట్స్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ ఎవ్రీ ఫెదర్ అంటే తనకున్నటువంటి ఆ ఈకలన్నింటినీ పెరిగి వేసుకుంటారు. అంతేకాదు తనకున్నటువంటి బీక్ అంటే ఆ ముక్కు చాలా బలమైంది, దాన్ని కూడా రాయికి వేసి బద్దలు కొట్టేసుకుంటారు. అంటే మనకి అన్వయించుకుంటే మన గతంలో మనకి ఏదైతే సామర్థ్యత అనుకున్నామో అదంతా పక్షిరాజు విడిచిపెట్టేస్తున్నాడు. రక్షణ పొందకముందు యేసుక్రీస్తు వారిని మనము అంగీకరించకపోతే మనం గతంలో బ్రతికాం, లోకంలో బ్రతికాం. ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనకు అవసరమయ్యే విషయం ఏంటంటే ప్రవచనాత్మకంగా మనము సిద్ధపడాలి. కనుక మన గతంలో మనకున్న ఏ తలాంత్ అయినా ఏదైనా యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చి ఆయనకు అప్పచెప్పేసి మనం భవిష్యత్ కాలంలో జరగబోయే విషయాలు ఏంటో బైబిల్ చదివి ప్రవచనాన్ని బట్టి లేదా ప్రవచనాత్మకంగా మనం వినే సందేశాలు బట్టి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. సో యూ హ్యావ్ టు స్టార్ట్ లివింగ్ ఇన్ ద ప్రొఫెటిక్ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ ఈవిల్ దట్ కమ్స్ అగేన్స్ట్ అస్. అంటే మనకి వ్యతిరేకంగా వస్తున్న ఏ రకమైనటువంటి చెడు కానీ ఏ రకమైనటువంటి సాతాండ మన మీద వేసే విసిరే ఏ పరిస్థితులు కానీ లేకపోతే పరిస్థితులు బట్టి వచ్చే ప్రభావం కానీ ఏ చెడు కానీ వాటిని ఎదుర్కోవటానికి మనం ప్రవచనాత్మకంగా బ్రతకటం నేర్చుకోవాలి. దురదృష్టం ఏంటంటే మనము ప్రవచనాత్మకమైనటువంటి సందేశాలు వినకుండా ఏవేవో వింటూ ఉంటాం. బైబిల్ అంతా కూడా ఇట్స్ అ బుక్ ఆఫ్ ప్రొఫెసీ, ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథం. అందుకే లెటస్ లుక్ అంటే ఈ ప్రవచనాత్మకమైనటువంటి చిహ్నంగా బైబిల్ గ్రంథంలో రాసినటువంటి ఈ పక్షిరాజును మనం చూసి నేర్చుకోవలసిన వారంగా ఉన్నాం. నూతన పరచబడి నూతన బలం పొందుకుని మనకు అవసరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి బలము, మనకు అవసరమయ్యే స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఇది మనకు వచ్చేది దేవుని ఆత్మ ద్వారా తప్పించి ఇంక మరి దేని ద్వారానూ రాదు. అంతే కదా నెంబర్ వన్ దేవుని ఆత్మ, రెండవది ప్రవచనాత్మకమైన సందేశం, మూడవది ప్రవచనాత్మకమైనటువంటి ప్రత్యక్షత, రెవల్యూషన్, ప్రొఫెటిక్ రెవల్యూషన్. మనము ఈ మూడింటిని కలుగుంటే తప్పకుండా మన భవిష్యత్ కాలంలో బ్రతుకుతాం. మనమందరం కూడా ఎత్తబడే సంఘంలో ఉండాలని నేను మనసారా కోరుకుంటూ దయతో దేవుని ఆత్మతో ఈ క్షణంలో మీరు నింపబడదురు గాక. మూడవది ప్రవచనాన్ని మీరు ఎప్పుడూ కూడా నెగ్లెక్ట్ చేయకండి. మనమందరము కూడా ప్రవచనాత్మకమైనటువంటి సంఘములో ఉన్నాం. ఎందుకంటే మనమందరం కూడా ఎత్తబడే సంఘములో ఉన్నాం కనుక మీరు సిద్ధపడవలసిందిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.